నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు గురువారం 28 జూలై 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయండి. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలే కాకుండా కలర్ ఎక్స్ప్రెషన్ వీడియోలు, ఇంకా మన ఈ రంగుల గురించి, ఈ మన మెడిసిన్ గురించి ఈ వీడియోలన్నీ వస్తాయండి. మన ఛానల్ చూస్తున్న ఫాలోవర్స్ అందరూ లైక్ కామెంటు చేస్తే మన ఛానల్ డెవలప్ అవుద్దండి. మన ఛానల్లో ప్రతి కోడిపుంజు గురించి, ప్రతి రంగు గురించి కూడా కలర్ ఎక్స్ప్రెషన్ వీడియోలు కంటిన్యూగా వస్తాయండి. మీరు చేసే హెల్ప్ మాత్రం మానొద్దండి. మన వీడియో చివరి వరకు చూసినట్లయితే చివరిలో నక్షత్రం దిక్కు చెప్పడం జరుగుతుందండి. ఈరోజు మొదటి టైం చూసుకున్నట్లయితే 6:40 నుండి 8:52 వరకు ఈ మొదటి జామ్ టైంలో డేగా పెంగళ విజయం, డేగా పెంగళ విజయంలో ముసుకు, ముసుకు రంగు చూసుకున్నట్లయితే ఈరోజు కాగడే పర్ల. ఈ కాగడే పర్ల అనేదాన్ని ముసుగు వాడుకోవచ్చు అండి. కాగడే పర్లకి ఎక్కువ నల్ల బొంగ లేకుండా ఎరుపు బొంగ ఉండేటట్లు ఉన్నటువంటి కాగడే పర్లని ఈ ముసుగు వాడుకోవచ్చు అండి. ఈరోజు ఈరోజు జోడీలకి సూపులకి చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, శుద్ధ పెంగళి, ఎర్రబట్ల చేతువ, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పోల, ఇవి జాములో జోడీలకి సూపులకి గెలిచేటువంటి రంగులండి. ఈ జోడీలకి సూపులకి గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమల పచ్చకాకి, కాకి నెమలి, నల్ల కెక్కిర, నల్లబొట్ల సీతువ, నల్లబోర పచ్చకాకి, నల్లబొంగ అబ్రసు, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమల పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కిర, నల్లబొట్ల సీతువ, నల్లబోర పచ్చకాకి, నల్లబొంగ అబ్బరసు, ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. రెండవ జాము, ఈ రెండవ జాము చూసుకున్నట్లయితే 8:52 నుండి 11:04 వరకు ఈ రెండవ జాములో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ఈరోజు నల్లమైల, నల్లమైల అనేది ముసుకు వాడుకోవచ్చు అండి. ఈరోజు ఈ నల్లమైల అనేది ఎక్కువగా కోడిమైల అయి ఉండాలండి. కాకిడేగ మైలాలు లాంటివి పనిచేయవు, ఎర్రమైలాలు లైట్గా ఎరుపు ఉన్నటువంటి నల్లమైలాలు కూడా పనిచేయవండి. కోడిమైలాలు లాంటివి పనిచేస్తాయి. ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటివి పనిచేస్తాయండి. ఈ జాములో సూపులకి జోడీలకి గెలవటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి, పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, నల్లకట్ట అబ్రసు, నల్ల మైల, నల్ల కోడికెక్కెర, నల్లకట్ట రసంగి, కోడి కాకిడేగ, ఇవి సూపులకి జోడీలకి గెలవడానికి ఎక్కువగా ఉపయోగపడతాయండి. వీటి మీద ఓడిపోయే రంగులు, ఎక్కువగా ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల సేతువ, నెమల అబ్రాసు, నెమల రసంగి, నెమల డేగ, నెమల పెంగళి, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల. ఈ ఓడిపోయే ఇంకోసారి కరెక్ట్గా చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల సేతువ, నెమల రసంగి, నెమల డేగ, నెమల పెంగళి, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల, ఇవి జాములో ఎక్కువగా ఓడిపోయే ఛాన్సులు ఉన్నాయండి వీటికి. ఈరోజు మూడో జాము చూసుకున్నట్లయితే 11:04 నుండి 1:16 వరకు ఈ టైంలో నెమల డేగ విజయం. ఈ నెమల డేగ విజయం టైంలో ఈరోజు
ముసుక్కి ఏమైనా వాడుకోవాలనుకుంటే ఎర్రనెమలి, ఎర్రనెమలి అనేది ముసుక్కు వాడుకోవచ్చు అండి. ఎర్రనెమలకి ఎక్కువగా బోర మీద ఎరుపు రంగు పేకలు ఉంటే బాగా ఉపయోగపడుతుందండి. ఎరుపు రంగు పేకలు ఉన్నటువంటి ఎర్రనెమలని వాడుకోవచ్చు అండి ఈ జామలో. ఈ జామలో కోడిసూపు అనేది లాస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువ కోడిసూపు లేకుండా చూసుకోవాలండి ఈరోజు ముసుగు వేసుకోవాలనుకునేది ఈ జామలో. ఈ జామలో సూపులకి జోడీలకి గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలడేగ, నెమలమైల, నెమల రసంగి, నెమల సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్రబ్రసు, ఇవి జామలో సూపులకి జోడీలకి గెలిచేవండి. ఈ సూపులకి జోడీలకి గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమలడేగ, నెమలమైల, నెమల రసంగి, నెమల సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్రబ్రసు, ఇవన్నీ గెలిచేవి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పెంగళి, కోడిమైల, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల సేతువ, ఇవి జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. ఈరోజు నాలుగో జామ్ చూసుకున్నట్లయితే 1:16 నుండి 3:28 వరకు నాలుగో జామ్ అండి. ఈ నాలుగో జామ్ టైంలో కాకి పెంగళ విజయం. ఈ కాకి పెంగళ విజయం టైంలో ఈరోజు ముసుక్కి ఏమైనా వాడుకోవాలనుకుంటే నల్లబొట్ల సేతువ, నల్లబొట్ల సేతువ అని ఈరోజు ముసుక్కు వాడుకోవచ్చు అండి ఈ జామ్లో. ఈ జామ్లో జోడీలకి సూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధకాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేతువ, గౌడి నెమలి, నల్లకట్ట రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమారు, ఈ జామ్లో సూపులకి జోడీలకి గెలిచేటువంటివి అండి. గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే ఈ జామ్లో శుద్ధకాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేతువ, గౌడి నెమలి, నల్లకట్ట రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమారు, ఈ జామ్లో గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర అబ్రాసు, గేర్వ, ఈ జామ్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి రంగులండి. ఈరోజు 5వ జామ్ చూసుకున్నట్లయితే 3:28 నుండి 5:40 వరకు ఈ 5వ జామ్ టైంలో కోడి నెమల విజయం. కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి. ఈ కోడి నెమలని ముసుగు వాడుకోవచ్చు అండి. ఈ కోడి నెమలు అనేదానికి ఎక్కువగా లోపల తెల్లబొంగ ఉండాలి, పైన పసుపు ఉండాలి. అటువంటి కోడి నెమలు మాత్రమే ముసుగు వాడుకోవచ్చు అండి ఈరోజు. ఈ కోడి నెమల జామలో సూపులకి జోడీలకి గెలిచే చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పశ్చిమగల అబ్రాసు, నెమల పర్ల, తెల్లబొంగ పచ్చకాకి, ఇవి సూపులకి జోడీలకి గెలిచేవండి. గెలిచేవాటిని ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పశ్చిమగల అబ్రాసు, నెమల పర్ల, తెల్లబొంగ పచ్చకాకి, ఈ గెలిచేవాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పెంగళి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ, ఇవి ఓడిపోయేవండి ఈ జామ్లో. ఈ గెలిచేవాటిని, ఈ గెలిచేవాటి మీద ఓడిపోయే వాటిని చూసుకుని కరెక్ట్గా వాడుకున్నట్టయితే వర్కౌట్ అవుతుందండి. ఈ 5:40 ఐదు జాములు అయిపోతున్నాయండి. ఈ 5:40 నుండి రాత్రి 8 వరకు 6వ జామ్ జరుగుతుందండి. 6వ జామ్ అంటే మొదటి జాము. ఈరోజు మొదటి జాము ఈ 5:40 నుండి 8 వరకు జరుగుతుందండి. మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి
ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి. ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అయి ఉండండి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద కోడి పింగళి ఓడిపోవును, పశ్చిమగల కాకి మీద నల్లకాకి ఓడిపోవును, పింగళి మీద డేగ నెమలి ఓడిపోవును, కోడి మీద నెమలి ఓడిపోవును. ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచిన విజయం సాధించు. ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.